హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే రిమోట్ కవర్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అని చూపిస్తున్నాను. అది కూడా కొంచెం సేఫ్టీగా ఉండే విధంగా, రిమోట్ కింద పడిపోయినా కూడా కొంచెం పగలకుండా, ఖరాబ్ కాకుండా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక క్లాత్ని రిమోట్ లెంగ్త్కి డబల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇలాంటి కర్చీఫ్స్ ఉంటాయి కదా, సో దీన్ని ఏంటంటే మొత్తం ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కొంచెం లావుగా ఉంటుంది, నాకు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, సో అందుకని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మనకు ఫస్ట్ తీసుకున్న క్లాత్లో పట్టే విధంగా ఎంతవరకు అయితే కట్ చేసుకోవాలో అంతవరకు కట్ చేసుకొని అందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే అందులో పెట్టుకున్న తర్వాత మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో అది పెట్టుకున్న తర్వాత మొత్తం ఆ క్లాత్ క్లాత్ ఎడ్జెస్ అన్నీ కలిపి కుట్టేసుకోవాలి. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో కూడా నిలువుగా రెండు సైడ్స్ అడ్డంగా రెండు దిక్కులు కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో ఎందుకంటే ఆ కర్చీఫ్ కూడా మనం ఇది పెట్టినప్పుడు, రిమోట్ పెట్టినప్పుడు అటు ఇటు కదలకుండా ఉండడానికి ఆ స్టిచ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, సో దాన్ని తీసుకొని ఈ మనం ఇది లెంత్ తీసుకున్నాం కదా, సో ఈ క్లాత్ లెంత్కి కట్ చేసుకుంటున్నాను. క్లాత్ లెంత్ కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఇది వెనకాలకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట, ఆ ఎక్కువ తీసుకున్న భాగం అనేది. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా వేరే ఏదైనా క్లాత్ ఉంటే, సో ఈ క్లాత్ని ఇలా రివర్స్గా పెట్టేసి, సో చూపించే విధంగా కుట్టండి, సో రివర్స్గా పెట్టేసి ఆ క్లాత్, సో ఆ కవరు అండ్ మనం కింద తీసుకున్న ఇంకో క్లాత్, సో ఆ మూడింటిని కలిపి కుట్టండి. ఇదే విధంగా చుట్టూరా కుట్టుకోవాలన్నమాట. సో ఇది ఒక లెంగ్త్ క్లాత్ తీసుకోండి. సో ఇది నేను కొంచెం చిన్న తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకొకటి కూడా ఇంకా రెండు మూడు పడతాయి, సో దాన్ని కూడా కలిపి ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇలా నీట్గా అనుకుంటూ ఈ మూడింటిని కలిపి కుట్టుకోండి. సో ఈ క్లాత్ పెట్టే విధానం అయితే ఇలాగే పెట్టండి, ఇంకా వేరేలాగా పెట్టొద్దు, సో ఇలాగే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక క్లాత్ పెడతాను నేను ఇక్కడ, అది అయిపోయింది కదా. సో మీరు తీసుకునేటప్పుడు లెంగ్త్ క్లాత్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు, సో డైరెక్ట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ కవర్ దగ్గర కూడా అలాగే సేమ్ ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ నేను అక్కడ చిన్నగా కొంచెం ఎడ్జ్ కట్ చేశాను, ఎందుకంటే ఇటు కొంచెం బాగుంటుందని, కొంచెం ఏంటి డిజైన్గా ఉంటుందని చెప్పేసి అలా కట్ చేసుకున్నాను. సో ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని వెనకాలకు అనేసి కుట్టుకోవాలి. సో అయిపోతుంది ఇలా. సో ఇది వెనకాల ఇది పెట్టడానికి మనకేమీ లేదు కాబట్టి నేను ఒక బటన్ పెడదాం అనుకుంటున్నాను అక్కడ. సో ఇది ఇలా రిమోట్ ఇందులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బటన్ పెడదామని అనుకుంటున్నాను. ఇలాంటి ఒక చిన్న క్లాత్ని తీసుకొని ఇలా మడత పెట్టుకొని కుట్టి, సో దీనికి ఇక్కడ బటన్ పెట్టడానికి మనకు ఒకటి కావాలి కదా, సో అందుకోసమని ఇలాంటి దాన్ని ఒకదాన్ని కుట్టుకొని దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటాను దీనికి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బటన్ కూడా పెట్టేసి ఇలా పెట్టుకుని, సో అయిపోయిందన్నమాట, బటన్ పెట్టుకున్నాను, పూర్తి అయిపోయింది రిమోట్ కవరు. సో ఇది కింద పట్టినా కూడా పగలదు, ఎందుకంటే మనం కర్చీఫ్ క్లాత్ పెట్టాం కదా. ఇలా మనకి ఏదైనా మూల లాంటిది ఉన్నా కూడా, సో దీనికి ఇట్లా తగిలించుకోవచ్చు కూడా. సో ఇదండి, సో చాలా సేఫ్టీగా ఉంటుంది ఈ రిమోట్ కవర్ అయితే. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.